దోమల నివారణకు చర్యలు చేపట్టలేని దౌర్భాగ్య స్థితిలో కావలి మున్సిపాలిటీ ఉందని టీడీపీ కావలి ఇన్ఛార్జి మాలెపాటి సుబ్బానాయుడు తెలిపారు. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని 12వ వార్డులో బాబు ష్యూరిటీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమం వార్డు ఇన్ఛార్జి దేవకుమార్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన మాలెపాటి సుబ్బానాయుడు వార్డు ప్రజలతో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాలెపాటి మాట్లాడుతూ పట్టణంలో ఏ వార్డుకు వెళ్లినా దోమల సమస్య చెబుతున్నారని, మున్సిపల్ అధికారులు ఏం చేస్తున్నట్లు అని ప్రశ్నించారు. కమిషనర్ వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలన్నారు. ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఇలాంటి సమస్యలు పట్టించుకోరని, ఆయన దృష్టంతా ఎప్పుడూ డబ్బు సంపాదనపైనే ఉందని విమర్శించారు. టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు మాట్లాడుతూ పట్టణంలోని ఎస్సీలకు సంబంధించిన 10, 11, 12 వార్డుల్లో అభివృద్ధి జరిగింది అంటే అది టీడీపీ హయంలోనే అన్నారు. ఇప్పటికైనా ఎస్సీలు వాస్తవాలు గమనించి వైసీపీ పార్టీని బంగాళాఖాతంలో కలపాలని కోరారు. అనంతరం ఎస్సీసెల్ కావలి నియోజకవర్గం అధ్యక్షుడు దావులూరి దేవకుమార్ మాట్లాడుతూ, టీడీపీ అధికారంలోకి వస్తే 3 సిలిండర్లు ఉచితం, మహిళలకు ఆర్టీసీ ప్రయాణం ఉచితం, ఎంతమంది పిల్లలకు చదువుకుంటే వారికి 15,000, మహిళలకు 18,000 రూపాయలు ఇస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఉపాధ్యక్షుడు గుత్తికొండ కిషోర్, నాయకులు అఖిలగుంట సూరి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కావలి మున్సిపాలిటీ 12వ వార్డులో అరుంధతిపాడులో భవిష్యత్ గ్యారంటీ బాబు గారు షూరిటీ కార్యక్రమం జరుపుకున్నాం. టీడీ తిరిగాం, అందరిలో స్పందన బాగుంది. ఎప్పుడయ్యా మన గవర్నమెంట్ వచ్చేది, బాబు గారు ఎప్పుడు వస్తారు, ఎదురు చూస్తున్నారు. ఈరోజు ఈ కాలనీకి వస్తే అటుపక్క కాలవ, ఇటుపక్క కాలవ, ఎక్కడ చూసినా దోమలు. ఈ దోమలకి ఎట్ట బతుకుతున్నారా? ఏంద్ర దేవుడా, చూసి చూడండి. మనకి ఇప్పుడు మీకే మీడియాలోనే వస్తాయి దోమలు. మా మీడియా సోదరులు, మా అన్నలు తమ్ముళ్ళు పెద్ద కూర్చోలేకపోయారు 10 నిమిషాలు దోమలు దెబ్బకి. 10 నిమిషాలు మీడియా ప్రెస్ మీట్ తీసుకోలేకున్నారు. ఈ కావలి పరిస్థితి ఈ విధంగా ఉంది. నిన్న ముసూరు రూపిన అదే విధంగా ఉంది. 15వ వార్డులో ఇవాళ 12వ వార్డుకు అట్నే ఉంది. ఈ కావలిని పట్టించుకునే నాదుడు లేడు. కేవలం ఈ రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి మాటల వరకే పరిమితమైనాడు. కేవలం ఆయన సంపాదనమైనా పడిపోయాడు. కావలి ప్రజల్ని, కావలి నియోజకవర్గ ప్రజల్ని గాలికి వదిలేశాడు. కావలిలో మంచి చెడు ఈ కావలి మున్సిపాలిటీ అధికారులు ఎడిపోయారు. ఈ కమిషనర్ ఎడిపోయాడు, ఈ శానిటరీ ఇన్స్పెక్టర్లు ఎడిపోయారు. ఇక్కడ ఉండేది మనుషులా పశువులా? మీ దృష్టిలో మనుషులు ఎట్ట కనిపిస్తున్నారు? ఎట్ట పడుకోవాలి, ఎట్ట బతకాలి ప్రజలు? ఏంది దోమలు, మీకు పట్టదా? మీకు ఇచ్చే శానిటరీ ఈ ఇది ఎంత ఎడిపోతుంది? ఈ దోమలకే మీరు మందులు కొట్టరా? నిన్నగాక మొన్న అక్కిలుగుంట శృతి పెట్లెట్స్ ఈ జ్వరాలు వచ్చి ఇప్పటికి ఆడబెట్టినా జ్వరాలతో భయంకరంగా ఈ కాలనీలో రాని ఎంతమంది జ్వరాలతో పడుకో ఉన్నారో ఆ పాపకి జ్వరం వచ్చి పెట్లెట్స్ 15,000కి వచ్చి నెల్లూరు తీసుకోకపోతే చనిపోయింది. ఈరోజు ఇంకొక పాప ఏం పేరయ్యా? చెవూరు మనస్వి హాస్పిటల్లో ఉంది. ఎంతమంది జ్వరాలతో పడుకో, ఎక్కడ చూసినా జ్వరాలు. మీకు పట్టదా? ఏ ప్రతాప్ రెడ్డి మీకు పట్టదా? ఏ కమిషనర్ గారు మీకు పట్టదా? మీరు పట్టించుకోరా? ప్రజల్ని గాలికి వదిలేశారా? కొంచెమైనా మీకు చిత్తశుద్ధి ఉందా? ఈ కావలి మున్సిపాలిటీని ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు మీరు? ఏ ఒక్క అభివృద్ధి లేదు. ఈరోజు మేము వేసే సిమెంట్ రోడ్లే మేము కట్టి చేశారు చెప్పండి. ఈ పాళ్ళు 12వ వార్డుకి నేను ఇచ్చేసాను చెప్పు. నువ్వు నీకు ఆ రోజు ఒక్కసారి అందరూ బ్రహ్మరథం పెట్టి ఓట్లేశారు. మీరు వాళ్ళకి ఏం చేశారు చెప్పండి? ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు తినేశారు, సప్లాన్ లేకుండా చేశారు. ఏ లోను లేదు, ఏ సబ్సిడీ లేదు. మీరు ఎస్సీలకి ఏం చేశారు చెప్పండి? ఎస్సీలు నాశనం చేశారు. ఇలా ఎస్సీ కాలనీలో కనీసం వాళ్ళకి దోమలకు ముందు కొట్టే ఇది కూడా లేదు. ఇంత దౌర్భాగ్యం ఎప్పుడు చూడలేదు. ఇది మున్సిపాలిటీయా? పల్లెటూరులో మేలుగా ఉంది. ఒక పక్క ఈ మున్సిపాలిటీ నడిపొట్టులో ఏ విధంగా ఉందంటే, ఈయన చివరి ప్రాంతాల వాళ్ళు ఎంత బాధలు పడతారో గుర్తుపెట్టుకోండి. దయచేసి మున్సిపల్ కమిషనర్ గారు తొందరలో ఈ దోమలకి మందు కొడతారా లేదా? నీ ఆఫీసు ముట్టడిస్తాను. నువ్వే తమాషా పడుతున్నావు కావాలంటే మున్సిపాలిటీ అంటే. తొందరలో నీ ఆఫీసు ముట్టడిచ్చే టైం దగ్గర పడింది. తొందరలో దీన్ని నువ్వు మేల్కొని వీళ్ళకి వెంటనే దోమల ముందు కొట్టి వాళ్ళు ప్రశాంతంగా
ఉదయం లేసి కష్టపడి పని చేసి వస్తారు. ప్రతి ఒక్కరు కష్టపడాలి, తినాలి. సాయంత్రం ప్రశాంతం వచ్చి పడుకో నిరపేదాయం లేదు. ప్రశాంతంగా పేదలు పడుకునేటట్టు చేయమని వెంటనే దోమల ముందు కొట్టి అందరూ ప్రశాంతంగా నిద్రపోయే ఇది కల్పించాలని కమిషనర్ గారిని హెచ్చరిస్తున్నాను. ఇది నువ్వు చేయకపోతే తొందరలో రెండు మూడు రోజులు చేయలేదు అనుకో, ఖచ్చితంగా నీ ఆఫీసు ముట్టడేస్తా అని హెచ్చరిస్తున్నాను. ఈరోజు బాబు గారి షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అనే కార్యక్రమంలో 12వ వార్డులో మరి ఈ రోజున మరి మాలేపాటి సుబ్బానాయుడు గారు కావలి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. వార్డు ఇన్ఛార్జి మరి దావులూరు దేవకుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. దీనికి మరి ఎస్సీసీఆర్ అధ్యక్షులు కూడా సూర్యప్రకాష్, అందులో ఈ వార్డులో ఉండే కార్యకర్తలు నాయకులు, అలాగే యూనిట్ ఇన్ఛార్జి మరి అనిలు, ఎందుకంటే అందరూ కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా ఒకటే చెప్తా ఉన్నాం, ఎస్సీలకి ఈ ప్రత్యేకించి 10, 11, 12 ఎస్సీ వార్డులు, ఎస్సీలకు సంబంధించి ఎస్సీ వార్డులకు సంబంధించి ఎస్సీలకు సంబంధించి ప్రభుత్వం అంటూ చేసిందంటూ ఏమి లేదు. ఏం చేసినా తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగింది. ఇప్పుడు మనం నిలబడి మాట్లాడే రోడ్డు కూడా ఆ గవర్నమెంట్లో వేసిందే, ఆ పక్కన ఉండే కట్టిన కాలువ కూడా ఆ గవర్నమెంట్లో వేసిందే. ఇక్కడ చెప్పులు డబ్బులు పెన్షన్లు ఇచ్చినా అయ్యే, అలాగే ఏ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసినా, ఏ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసినా తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగిందని, ఇప్పుడైనా ఎస్సీలందరూ కూడా కనువిప్పు కలిగి మరి ఈ జగన్మోహన్ రెడ్డిని మనల్ని మోసం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి పారదోరాలని, అతను బంగాళాదొంగ ఖాతాలో కలిపి తెలుగుదేశం అధికారంలోకి తీసుకురావాలని కోరుతున్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీ కావలి ఇన్ఛార్జ్ మాలేపాటి సుబ్బానాయుడు గారు ముఖ్య అతిథిగా కావలి 12వ వార్డులో భవిష్యత్ గ్యారంటీ బాబు షూరిటీ ప్రోగ్రాం నిర్వహిస్తూ ఉన్నాం. మేము ఈ 12వ వార్డు అరుంధతిపాలెం ప్రజలకు ఒకటే చెప్తా ఉన్నాం, రాబోయే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఇంటింటికి కూడా ఇప్పుడు ఇచ్చిన ఇలాంటివి కూడా చెప్పాం. మహిళకు 18 సంవత్సరాలు నిండిన మహిళకు సంవత్సరానికి 18,000, ఇంట్లో ఎంతమంది బిడ్డలు చదువుకుంటా ఉంటే 3 ఉన్నా కానీ 4 ఉన్నా ఇద్దరున్నా కానీ బిడ్డకు 15,000 చొప్పున ప్రతి బిడ్డకు ఇవ్వబడుతూ ఉంది. అదేవిధంగా సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వబడతాయి. అదేవిధంగా జిల్లాలో ఎక్కడ మహిళలు ఎక్కడ ఎక్కి ఎక్కడ దిగినా కూడా బస్ ఛార్జీలు అనేవి ఉండవని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మన అందరం కూడా ఖచ్చితంగా మనం ఈ ప్రభుత్వం గద్దె దింపి రానున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వానికి మనందరూ సహకరించి ఈ మహాదీపాలని 12వ వార్డులో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయాలి. ఇంకో విషయం ఏంటంటే, మన వార్డులోనే తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఉంది. సుబ్బానాయుడు గారు ఎప్పుడు మనకి నిత్యం 24x7 అందుబాటులో ఉంటారు. ఏ చిన్న సమస్య వచ్చినా కానీ ఆయన దృష్టికి మనం తీసుకెళ్లి వెంటనే ఆ సమస్యను పరిష్కరించిన దానికోసం మనకు గొప్ప అవకాశం మన వార్డులోనే ఆయన నివాసం ఉందని కాబట్టి తెలియజేస్తా ఉన్నాం.